కోవిడ్ 19 చికిత్స కోసం డిఆర్డీఓ అభివృద్ధి చేసిన మందులు కొనుగోలు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అవసరాల నిమిత్తం మే నెలలో 13,41,000 700 కోవిషీల్డ్ డోసులను 3,43,930 కోవాక్సిన్ డోసులను సొంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై విచారణ జరుగుతోందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు కృష్ణపట్నం వెళ్లి ఆరతీగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, మందుపై హైదరాబాద్లోని ల్యాబ్లో పరీక్షించగా నెగటివ్ రిపోర్ట్స్ ఏమీ రాలేదని అన్నారు. ఆయుష్ కమిషనర్ కృష్ణపట్నంలోనే ఉన్నారని, మందును వినియోగించిన కరోనా బాధితులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఏదేమైనా నెల్లూరు కరోనా మందు సైంటిఫిక్గా రుజువు కావాల్సి ఉందని సింఘాల్ స్పష్టం చేశారు. ఒక కేసు మనం నోటిఫై డిజీజ్ ప్రకటించాం కాబట్టి వాళ్ళు మనకు తెలియచేయాలి. కరెక్ట్గా ఎన్ని కేసులు అయితే మన ముందుకు వస్తాయో అవన్నీ నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియచేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు ఈ 15 జూన్ వరకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటాలో అలోకేషన్ ఉంది, ఆ కోటా ఇప్పుడు వాళ్ళు తెలియజేశారు. అంతకుముందు మనం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మే 15 వరకు ఏదైతే కోటా ఉంది దాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అయితే మే ఎండ్ వరకు, అదేవిధంగా జూన్ 15 వరకు వాళ్ళు ఎంత స్టాక్ ఇవ్వగలుగుతున్నారో, ఇచ్చే ప్లాన్ ఏదైతే ఉందో అవంతా కూడా వాళ్ళు మనకి తెలియజేశారు. యాజ్ ఆన్ టుడే ఒకసారి మనం ఫిగర్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు వరకు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి టోటల్ స్టాకు 76,49,960 డోసెస్. ఈ 76,49,960 డోసెస్కి గాను మనం 76,55,575 మంది అంటే ఆ డోసెస్ మనం ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు మొత్తం కలిపి 23,03,655 మందికి మనం 2 డోసెస్ ఇచ్చాం. 30,48,265 మందికి 1 డోజు ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఈ 1 డోజు ఎవరికైతే ఇచ్చామో, దాంట్లో ఇప్పుడు ఎవరికైతే కోవిషీల్డ్ ఇచ్చాం వాళ్ళకి గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చుకుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 2 డోజు ఎంటైటిల్మెంట్ ఎవరికి ఈ మే నెలలో ఇంకా లేదు. కానీ కోవాక్సిన్ ఎవరికైతే మనం అడ్మినిస్టర్ చేసాం అటువంటి వాళ్ళకి ఇంకొక 1,33,532 మందికి మనం 2 డోజు ఈ నెలలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా మనకి జూన్ 15 వరకు టోటల్ రావాల్సినటువంటి స్టాక్ మనం తీసుకుంటే లేక 11,18,000 డోసెస్ ఇంకా రావాలి అంతే. అంటే ఇప్పటికే మనకి వచ్చినటువంటి 76,49,000 డోసెస్ మనం దాదాపు ఖర్చు పెట్టుకున్నాం. రావాల్సినటువంటి స్టాకు వచ్చేటువంటి 25 రోజుల వరకు జూన్ 15 వరకు కేవలం 11,18,000 డోసెస్.